సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ సమావేశం విశాఖపట్నంలో నిర్వహించారు. ప్రజాబంధు పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ జియావుద్దీన్ బహుజన రాజ్యాధికారం కొరకు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్లో సభ్యత్వం తీసుకున్నారు. ఆయనకు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగను గురునాథం ఎస్టీఎఫ్ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు మాదిగాని తరుణ్ వంశీ వినీత్ పాల్గొన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు హామీ ఇస్తూ ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పండగ రోజు లేకపోతే చాలా ఆర్భాటంగా చాలా గొప్పగా ఇంకా పాత్రికేయులు అందరూ వచ్చేవాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు కూడా ఎలక్ట్రానిక్ మీడియా అంతది మనకన్నా ఎక్కువ లేదు ఎలక్ట్రానిక్ మీడియా తప్పకుండా ఇది ఒక అడుగు చాలు ఎవరైనా అల్లూరి సీతారామరాజు కూడా ఒక అడుగు వేశాడు మరి గడగడలాడించాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తిగా ఆయన అడుగులు అడుగై మరి శ్వాసలో శ్వాస మేము పాడేటువంటి సమర గీతమై మేము ఈ రోజున పేదవాడి ఆకలి దప్పుల కోసం పోరాటాలు చేస్తూ మా శ్రమే పెట్టుబడిగా పెట్టి మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఆకాశం కింద చూస్తూ కాళ్ళకి చెప్పులు లేక అరిగిపోయినటువంటి జీవితాలు మేము ఇప్పటికీ గూడు కోసం గూడు కోసం ఆ అక్కడ ఉన్న పార్టీలు వేసేటువంటి ముద్ద కోసం ఎదురు చూసేటువంటి బిచ్చగాళ్ళలాగా తయారైన ఈ వ్యవస్థలో పట్టించుకునేవాడు లేక ఈ సమాజం అంతా కూడా చితికిపోయింది. మేము డొక్కలతో ఎండిపోయిన డొక్కలతో మేము జుట్టుకి కొబ్బరి నూనె లేక తిరుగుతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా పట్టించుకోవడం కోసం సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆవిర్భవించింది. దాంట్లో వారు భాగస్వామ్యం అంటూ నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పాత్రికేయులకు ప్రత్యేకంగా వారికి వారంతా కూడా ఇక్కడ ఉండి